జై భీమ్ ఈ మూవీ చంద్రు అనే ఒక అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తూ హ్యూమన్ రైట్స్ కోసం ఫీజు తీసుకోకుండా సర్వీస్ చేస్తూ జడ్జిగా 6 సంవత్సరాల్లో 96,000 కేసులు డిస్పోజ్ చేసిన వ్యక్తి గురించి. ఈ మూవీలో ఒక ట్రైబ్ మహిళ తన భర్తపై పెట్టిన తప్పుడు కేసులో తన భర్త రాజన్ను పోలీసులు చంపేయాలని చేసిన పోరాటమే ఈ మూవీ. ఆ ట్రైబ్ మహిళకు అండగా నిలిచిన వ్యక్తే లాయర్ చంద్రు. ఇక స్టోరీలోకి వెళ్తే, మూవీ స్టార్ట్ అవుతూనే కాకినాడ జైలు నుంచి కొంతమంది రిలీజ్ అవుతూ ఉంటారు. అదే టైంకి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది పోలీసులు వచ్చి రిలీజ్ అయిన వారిని ప్రతి ఒక్కరిని వాళ్ళ కులం పేరు అడిగి తక్కువ కులం వారైతే వేరే కేసులు వారి మీద వేసి అరెస్ట్ చేస్తారు. మొత్తం 12 మందిని అరెస్ట్ చేస్తారు. ఇలా మిగతా వాళ్ళను పెద్ద కులం వాళ్ళు కావడంతో వాళ్ళని రిలీజ్ చేస్తారు. అలా అరెస్ట్ అయిన 12 మందిలో ఒకతని తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో రాజన్న తన భార్య చిన్న తల్లి తన పాప లచ్చి అందరూ కలిసి పొలాల్లో ఎలకలు పడుతూ ఉంటారు. వెంటనే ఆ పొలం యజమాని వచ్చి తిట్టి అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత ఆ ఊరు పంచాయతీ అధ్యక్షుడు ఇంట్లో ఒక పాము దొరుకుతుంది. వెంటనే రాజన్నను పిలిపించడానికి ఒక మనిషిని పంపిస్తారు. అక్కడ రాజన్న భార్య చిన్న తల్లి పాము విషం విరుగుడు మందు ఇచ్చి పంపుతుంది. బండి ఎక్కేటప్పుడు ఆ ఇంటి పాలేరు భుజం మీద చేయి వేస్తాడు రాజన్న. అతడు కోపంగా చూడటంతో వెంటనే తీసేస్తాడు. అలా ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళి పామును పట్టుకుంటాడు. పామును పట్టుకునేటప్పుడు డబ్బులు నగలు ఉన్న రాజన్న పట్టించుకోడు, పామును పట్టుకొని వదిలేస్తాడు. ప్రెసిడెంట్ గారి కారు స్టార్ట్ అవ్వకపోవడంతో నెట్టడానికి స్టార్ట్ చేస్తాడు. రాజన్న కారు ముట్టుకోవడం కూడా ప్రెసిడెంట్ గారి పిల్లలకి ఇష్టం ఉండదు. ఆ తర్వాత రాత్రి ఒక టీచర్ వచ్చి అక్కడ వాళ్ళకి పాఠాలు నేర్పుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు రాజన్న కొంతమంది అక్కడ వాళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్ కావాలని ఎంఆర్ఓ దగ్గరకు వెళ్తారు. ఆ ఎంఆర్ఓ మీకు పట్టా లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ గుర్తింపు కార్డు లేదు, ఇవ్వటం కుదరదని చెబుతాడు. నెక్స్ట్ డే చిన్న తల్లి పిల్లలకి పాము విషం విరుగుడు ఎలా తయారు చేయాలని చూపిస్తుంది. అదే రోజు ఊరు చివర జాతర జరుగుతూ ఉంటుంది. ఆ జాతరలో చిన్న తల్లి రాజన్నను పిలిచి నేను ప్రెగ్నెంట్ అని చెబుతుంది. దాంతో రాజన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే రాజన్న వేరే ఊరికి పనికి వెళ్తాడు. చిన్న తల్లి నేను వస్తాను అని అంటుంది. అప్పుడు రాజన్న ఒకరికి ఇద్దరం అవుతున్నాం, పిల్ల బాగా చదువుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. అలా కొన్ని రోజులకి చిన్నతల్లి కడుపులో బిడ్డ కూడా పెరుగుతూ ఉంటుంది. చిన్నతల్లికి వాళ్ళ వాళ్ళందరికీ ఓటర్ గుర్తింపు కావాలని టీచర్ కలెక్టర్కి చెబుతుంది. రేషన్ కార్డు ఉంటేనే ఇస్తానని కలెక్టర్ అంటాడు. దానికి ప్రెసిడెంట్ కలగ చేసుకొని వీళ్ళకి ఓటు హక్కు కల్పిస్తే వీళ్ళ కాళ్ళు నిన్ను పట్టుకోవాలని చెప్పి అందరినీ అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోపక్క రాజన్న వెళ్ళి పాము పట్టుకున్న ఇంట్లో నగలు పోతాయి. వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు. వారు రాజన్న మీద అనుమానం అని ఎస్ఐకి చెబుతారు. వెంటనే ఎస్ఐ గురుమూర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్న తల్లిని తన బిడ్డను అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు. రాజన్న ఎక్కడున్నాడో చెప్పమని కొడతారు. ఆ తర్వాత రాజన్న తమ్ముణ్ణి, రాజన్న అక్కని, రాజన్న మామను కూడా చాలా ఘోరంగా కొడతారు. ఎలా కొడతారంటే అక్కడ మనం ఉంటే పోలీసునే కొట్టేంత ఘోరంగా కొడతారు. చిన్న తల్లి కడుపుతో ఉందని కూడా చూడకుండా కొడతారు. నెక్స్ట్ డే ఒక లాయర్ని కొట్టాడని హీరో చంద్రు ఒక పోరాటం చేస్తూ ఉంటాడు. అక్కడికి ఐజీ పెరుమాళ్ళు వచ్చి ఆపేయమని చెబుతాడు. కాసేపటి తర్వాత చంద్రు కోసం సినిమా స్టార్టింగ్లో 12 మందిని అన్యాయంగా అరెస్ట్ చేసిన వారిలో ఒకతను వస్తాడు. వెంటనే చంద్రు కోర్టుకు వెళ్ళి వాళ్ళకు న్యాయం చేయమని, వాళ్ళని పోలీసులే కావాలని ఇరికించదని కోర్టులో రిలీజ్ ఆర్డర్ తీసుకుంటాడు. అలా అరెస్ట్ అయిన 12 మంది రిలీజ్ అవుతారు. మూవీలో హీరో చంద్రు వివిధ పోరాటాలు పేద ప్రజల కోసం, కార్మికుల కోసం చేస్తూ ఉంటాడు. అప్పుడే చంద్రు దగ్గరికి టీచర్ చిన్నతల్లి తన పాపను తీసుకుని వస్తుంది. లాయర్ చంద్రు చిన్నతల్లిని నిజం మాత్రమే చెప్పమని చెబుతాడు. అప్పుడు చిన్నతల్లి చెప్పడం స్టార్ట్ చేస్తుంది, పోలీసులు వచ్చి నన్ను తీసుకునేటప్పుడు నా మెడలో ఉన్న తాళిని దొంగతాళి అన్నారని, రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి నా మధ్య సాంబాయిని అరెస్ట్ చేశారని, ఆ తర్వాత రాజన్న కోసం తను పనిచేసి దగ్గరికి వెళ్తే రాజన్న వెళ్ళిపోయాడని చెప్పారని, ఆ తర్వాత రాజన్న మామను, రాజన్న అక్కను కూడా తీసుకుని వచ్చారని, మరోపక్క ఆ ఎస్ఐకి ఎస్పీతో ప్రెజర్ ఉండడంతో మమ్మల్ని చితక్ కొట్టాడని, ఎస్పీ కోపంతో ఎస్ఐ నన్ను నా మధ్యని బాగా కొట్టాడని, నేను ప్రెగ్నెంట్ అని చూడకుండా కొట్టాడని, ఆ తర్వాత రోజు రాజన్న తన పిల్ల కోసం బొమ్మలు కొంటాడు, అదే రోజు రాజన్న అక్కని, మామని, తమ్ముణ్ణి చితక్కొడతాడు. ఇంతలో రాజన్నని ప్రెసిడెంట్ మనుషులు పట్టుకొని పోలీసులకి అప్పగిస్తారు. నేను రాజన్నని వదిలిపెట్టమని చెబితే ఎస్ఐ నన్ను తన్నాడని, ఆ రోజు రాత్రి రాజన్న, రాజన్న మామని, రాజన్న తమ్ముణ్ణి కేసు ఒప్పుకోమని చిత్రహింసలు పెట్టారని, బాగా దెబ్బలు తగిలిన తర్వాత పచ్చిమిరపకాయల కారం నూరి దెబ్బలపై పెట్టారని, కాసేపటికి రాజన్న మామ కానిస్టేబుల్తో మగవాళ్ళం మేమున్నాం కదా మా ఆడవాళ్ళని ఇంటికి పంపించమని అడిగినప్పుడు రాజన్న అక్కని లంగాలాగి నగ్నంగా చేసి అవమానించాడని, దాంతో రాజన్న వెక్కి వెక్కి ఏడ్చాడని, తను మా అక్క సార్ అని ప్రాధేయపడ్డాడని చెబుతుంది. నెక్స్ట్ డే నేను అన్నం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజన్న కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయని అంటుంది.
రాజన్న తమ్ముడు కేసు ఒప్పుకుంటే ఈ దెబ్బలు తప్పుతాయని రాజన్నతో అంటాడు. కానీ రాజన్న ఈ దెబ్బలు కొన్ని రోజులకు మానిపోతాయి, కానీ మనం చెయ్యని తప్పును ఒప్పుకుంటే ఎప్పటికీ దొంగలుగా మిగిలిపోతామని అంటాడు. ఆ తర్వాత రోజు ఆ ఊరి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి చిన్న తల్లి వేడుకుంటుంది. కానీ ఆ ప్రెసిడెంట్ మీకు ఓటు లేదు, నన్ను అడిగే హక్కు లేదని వెళ్ళగొడతాడు. ఆ రోజు రాత్రి రాజన్న మరియు రాజన్న తమ్ముడు రాజన్న మామ ముగ్గురు పారిపోయారని చెబుతారు. అలా చిన్న తల్లి తన పాపతో కలిసి వెతుకుతూ ఉంటుంది. ఒక ఎర్రజెండా పార్టీ పెద్ద ద్వారా ఎస్పీకి కంప్లైంట్ చేస్తారు. ఎస్పీ భాష్యం అనే సీఐకి ఆ కేసుని ఎంక్వైరీ చేయమని చెబుతాడు. కానీ ఆ భాష్యం అనే సీఐ దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు. నెక్స్ట్ డే ఎస్పీ దొంగలు నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారని అని అంటాడు. అలా ఒక పీపుల్ లీడర్ ద్వారా మీ దగ్గరికి వచ్చానని చెబుతుంది చిన్న తల్లి. అత్తూరు పోలీసు రిపోర్ట్లో రాజన్న సాంబయ్య బుచ్చిబాబు 6/4/1995 రాత్రి 9:50 పారిపోయారని ఆ రిపోర్ట్ ఇస్తారు. నెక్స్ట్ డే చంద్రు చిన్న తల్లితో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తారు. ఈ పిటిషన్ ద్వారా కనపడకుండా పోయిన రాజన్న సాంబయ్య బుచ్చిబాబును వెతికి కోర్టులో హాజరుపరచాలని, దానికి పీపీ కొట్టేయమని అడుగుతాడు. కానీ కోర్ట్ పిటిషన్ని తీసుకుంటుంది. నెక్స్ట్ హియరింగ్ చంద్రు క్రాస్ పర్మిషన్ అడుగుతాడు. కోర్ట్ క్రాస్కి పర్మిషన్ ఇస్తుంది. ఆ తర్వాత చంద్రు డాక్టర్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఎంబీబీఎస్ నువ్వు చేయంది, ఎలా రిపోర్ట్ ఇస్తావని అడుగుతాడు. నెక్స్ట్ సీఏ భాష్యంని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి రిపోర్ట్ నువ్వు ఇయ్యలేదని, కింద స్థాయి రిపోర్ట్ నేను పై స్థాయి రిపోర్టుగా తిరిగి మార్చి ఇచ్చావని అంటారు. ఆ తర్వాత కేసుని గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ వాదిస్తాడు. మరోవైపు చిన్న తల్లి నెలల నుండి ఉంటాయి. ఆ తర్వాత రోజు చిన్న తల్లిని చంద్రు లాయర్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు పోలీస్ అక్కడికి వచ్చి చిన్నతల్లిని చిన్నతల్లి పాపని ఎత్తుకొని పోతారు. వెంటనే చిన్న తల్లి చంద్రు అడ్వకేట్కి ఫోన్ చేసి చెబుతుంది. వెంటనే చంద్రు జడ్జికి చెబితే జడ్జ్ డీజీపీకి చెబుతాడు. అలా చిన్న తల్లి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ హియరింగ్లో గవర్నమెంట్ తరఫున రాజన్న తమ్ముడు పనిచేసే రైస్ మిల్ ఓనర్ వస్తాడు. సాంబయ్య ఒక నెల క్రితం ఫోన్ చేశాడని, ఆ విషయం చిన్న తల్లికి కూడా చెప్పానని చెబుతాడు. దాంతో ఈ విషయం ఎందుకు దాచావని చంద్రు చిన్న తల్లిని తిట్టి వెళ్ళిపోమ్మంటాడు. అప్పుడు టీచర్ వాళ్ళకి అంకెల గుర్తుపట్టడం కూడా రాదని, సాంబయ్య ఎలా ఫోన్ చేస్తాడని చంద్రుకి నచ్చ చెబుతుంది. అలా చంద్రు టీచర్ చిన్న తల్లి కేరళ వెళ్ళి ఆ ఎస్టీడీ బూత్ ఓనర్ని కనుక్కుంటారు. ఫస్ట్ ఆ ఎస్టీడీ బూత్ ఓనర్ని రాను అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళ బాధ చూడలేక ఆ ఎస్టీడీ బూత్ వ్యక్తి వచ్చి అత్తూరు ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారని, వాళ్ళని నేను గుర్తుపడ్డానని చెప్పి ఎస్ఐ గురుమూర్తిని కానిస్టేబుల్ని చూపిస్తాడు. దాంతో కోర్ట్ ఈ కేసులో పోలీసులు తప్పుదోవ పట్టించారని తెలుస్తుంది. దాంతో ఐజీ పెరుమాలస్వామిని ఎంక్వైరీ కమిషనర్గా వేస్తుంది. అలా చంద్రు అండ్ ఐజీ పెరుమాలస్వామి కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అలా చాలామంది ట్రైబల్స్ని కలుస్తారు. ట్రైబ్స్ అందరూ మాపై దొంగ కేసులు పెట్టి మా వాళ్ళని జైల్లో పెట్టుతున్నారని చెబుతారు. ఆ తర్వాత దొంగతనం జరిగిన ప్లేస్కి మరియు చిన్న తల్లి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు ఐజీ పెరుమాళ్ళు. పోలీస్ దగ్గర కూడా రిపోర్ట్ తీసుకుని వాళ్ళని తిడతాడు. ఆ తర్వాత చిన్న తల్లిని తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్క జైలును వెతుకుతూ ఉంటాడు. ఎక్కడా వాళ్ళు ఉండరు. అలా చంద్రు అండ్ ఐజీ సంస్థాన్పూర్ పోలీస్ స్టేషన్లో కొన్ని ఫైల్స్ వెతుకుతుండగా ఒక ఫైల్ దొరుకుతుంది. అది ఒక వ్యక్తి చనిపోయిన ఫైల్. ఆ కేసు మీద అనుమానంతో చూస్తే అది రాజన్న శవం అని తెలుస్తుంది. ఇది తెలిసి చిన్న తల్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది, చాలా బాధపడుతుంది. అలా రాజన్నకి దినకర్మలు చేస్తారు. విషయం అడ్వకేట్ జనరల్కి తెలిసి ఎస్ఐ గురుమూర్తిని అసలు ఏం జరిగిందో చెప్పమంటాడు. అప్పుడు ఎస్ఐ రాజన్న ఎంత కొట్టినా ఒప్పుకోలేదని, కాలితో ఛాతి మీద తన్నానని, పదే పదే తన్నటం వల్ల రాజన్న చనిపోయాడు. వెంటనే రాజన్న శవాన్ని రోడ్ అవతల వేశామని చెబుతాడు. టీ స్టాల్ వాడిని, మెడిసిన్ వాడిని, డాక్టర్ని బెదిరించి సాక్ష్యం చెప్పించామని చెబుతాడు. ఆ తర్వాత అడ్వకేట్ జనరల్ పోలీసులు పారిపోయారని చెప్పమంటారు. ఎస్ఐ గురుమూర్తి ఓకే అని చెప్పి నెక్స్ట్ డే కోర్టులోకి వస్తాడు. కోర్టులో ఎస్ఐ గురుమూర్తికి ఇన్ఫామ్ చేసిన టైము వారు పారిపోయిన టైము తేడా ఉందని ప్రూవ్ చేస్తాడు చంద్రు. మరోపక్క డీజీపీ చిన్నతల్లిని పిలిచి డబ్బు ఇస్తాను అంటాడు, కేసు వాపస్ తీసుకోమని అంటాడు. కానీ ఆమె వినకుండా అక్కడి నుంచి వెళ్ళి న్యాయం కోసం పాంప్లెట్లు పంచుతూ ఉంటుంది. ఆ తర్వాత రాజన్న తమ్ముడైన సాంబయ్యను, మామ అయిన బుచ్చిబాబుని ఒక జైల్లో చూసి వారిని పట్టుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తాడు. ఆ రోజు చిత్రహింసలు పోలీసు వాళ్ళు పెట్టారని, ఎస్ఐ గురుమూర్తి గుండెపై తన్నటం వల్ల రాజన్న స్పృహ కోల్పోయాడని, అడ్డు వచ్చిన సాంబయ్యను కూడా స్పృహ కోల్పోయేలా కొట్టాడని, బ్రతికి ఉన్నాడో లేదో అని కళ్ళల్లో కారం వేసి చిక్ చేశాదని, అలా కారం వేసిన రాజన్న లేకపోవడంతో రాజన్న చనిపోయాడని నిర్ధారించాడని చెబుతారు. ఆ తర్వాత ఐజీ పెరుమాళ్ళు వచ్చి రాజన్నది లాకప్ డెత్ అని రిపోర్ట్ ఇస్తాడు. దాంతో న్యాయస్థానం రాజన్నది లాకప్ డెత్ అని నమ్మి చిన్న తల్లికి 3 లక్షల కాంపన్సేషన్ మరియు 2.35 సెంట్ల పట్టాభూమి ఊరి మధ్యలో ఇవ్వాలని, ఎస్ఐ గురుమూర్తులను మరియు ఇద్దరు కానిస్టేబుల్ను అరెస్ట్ చేయాలని ఆర్డర్ ఇస్తుంది. లాస్ట్ సీన్లో చిన్న తల్లి తన కూతురు లచ్చి వాన్లో తడుస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తారు. అలా వాళ్ళ కొత్త ఇల్లు హీరో చంద్రు ఓపెన్ చేస్తాడు. ఈ మూవీ లాస్ట్లో చిన్న తల్లి
బిడ్డ లచ్చి కాలు మీద కాలు వేసుకుని ఈ పేపర్ చదివే సీన్ అందరికీ కన్నీళ్ళు తెప్పిస్తుంది. ఇలా ఈ హ్యాపీగా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.